ఈ వర్షం మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను. నా మనసులో నిన్ను నా వేలికి ఉంగరాన్ని ఎప్పటికీ ఇలాగే ఉంచుకుంటా. నువ్వు నాకు మాట ఇవ్వాలి, ఎప్పుడు వర్షం పడినా ఇలాగే నన్ను హత్తుకోవాలి, ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి. షూటింగ్ జరుగుతుంది చూద్దామా. చూడండి సార్, ఈ అమ్మాయి నాకు ఇస్తే సిల్వర్ జూబిలీ సినిమా ఇస్తాను సార్. ఏమై జూబిలీ ఇదిగో రంగారావా, ఎవరి జాతకం ఎట్ట తిరుగుద్దో చెప్పలేమయ్యా. ఇప్పుడు సిమ్రాన్ హీరోయిన్ అయ్యింది, వాళ్ళ అమ్మ బెంజి కార్ లో తిరుగుతుంది, రోజా కూడా హీరోయిన్ అయ్యింది, వాళ్ళ తమ్ముడు కూడా బెంజి కార్ లో తిరుగుతున్నాడు. రంభా రంభా హీరోయిన్ అయ్యుడా? వాళ్ళన్న బెంజి కార్ లో తిరగట్లా. అందరూ అమ్మలు అక్కలు అన్నయ్యలు తమ్ముళ్ళేనా? నాన్నలు ఎవరు లేరా? ఉన్నారు. ఒప్పుకుంటే నువ్వే కదా. నేనా? నీ బండా బడా, నా మాటిని నీ కూతురు సినిమా యాక్టర్ని చెయ్యి. ఒక బెంజ్ కార్ లేదయ్యా, సూట్లు బూట్లు బంగళాలు బ్యాంక్ బ్యాలెన్స్ లో అన్ని వస్తాయి. కోట్ల 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 వేసుకునే కాదు దాసుకునే. కోల రంగారావు, కోట్ల రంగారావు అయ్యా, నా కూతురుని మీ చేతులు పెడుతున్నా, దాన్ని స్టార్ట్ చేసి నా స్టార్ మార్చే. అంతేరా, నేను కష్టాల్లో ఉంటే మీ అందరికి నవ్వులాడుకుంది. ఏంటో చెప్పకుండా ఎలా తెలుస్తుందిరా చెప్పు. రెండు సంబంధాలు వచ్చారా? ఒక అమ్మాయి చాలా బాగుంటుంది, పైగా నేనంటే ఇష్టం కూడా, కానీ డబ్బు లేదు. రెండో అమ్మాయి యావరేజ్ ఉంటది, కానీ ఫుల్ క్యాష్ పార్టీరా. ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. డబ్బుదే ఉందరా ఎంతో డబ్బు, నువ్వంటే పడి చచ్చిపోయి అమ్మాయి దొరకడం నీ అదృష్టం. ఆ డబ్బులే అమ్మాయిని చేసుకో సుఖపడతావు. ఫ్రెండ్ అంటే నువ్వేరా? ఒరే ఆ డబ్బు నా అడ్రస్ దగ్గర వాళ్ళెవరో తలుచుకుంటున్నట్టు ఉన్నారు. దగ్గరగా ఉన్నాయో తలుచుకుంటారు. దగ్గర వాళ్ళు కనుక దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా తలుచుకుంటుంటారు. బాగా దగ్గర అయిపోతున్నారా, మనం దూరంగా వెళ్ళిపోవడం బెటర్ కాదండ్రా. ఒరే లంగారావాడు, మీ నాన్న ఎక్కడ? ఈడా మీ నాన్న. అబ్బా ఈనా మీ నాన్న. ఏదో చేయండి రా. ఒరే గోడగట్టండి రా, గోడగట్టు. తెలుసు తెలుసు. సలీం అంటే వస్తాడు, వెనకాల ఆట వస్తుంది, ఆపండిరా. నువ్వు ఫ్రెండ్ మీ పంపు చంపేస్తున్నారు కిరికిటిలో. పెట్రోల్ బంక్ గ్యాంగ్ ఇక్కడ కాపేశారు. ఏంటి లంగారావు గారు, సారీ రంగారావు గారు, బాగున్నారా? బాగున్నా. ఏంటి ఉంగరాలు కొట్టి చూడలే కనపడుతున్నావా? నువ్వు కొట్టదాకా ఉంచుదావా ఏంటి, ఈలోపు అమ్మేస్తావుగా. అవును అనార్కలి దొరికిందా? ఏదో మీ దైవాలు దొరికింది సార్. అయితే రోజు సినిమాలు చికార్లు అవి కూడా జస్ట్ ఇప్పుడే మీ దైవాలు జరిగినాయి సార్. అయితే పెళ్ళప్పుడు అది కూడా మీ దయ్యా సార్. అదే అమ్మాయిల ఫాదర్ ఒప్పుకోవాలి కదండి. ఫాదర్ ఎవడ ఒకటం కాడు, నువ్వు లేపుకి వెళ్ళిపో చెప్తా, ఫాదర్ తిక్క కుదురుతుంది, నీకు థ్రిల్లింగ్ గా ఉంటుంది. సలీం బండి స్టార్ట్ అవ్వట్లేదు, కొట్ట. సరే సార్, నచ్చితే ఇదే ప్రాబ్లం, కిక్ కొట్టేస్తారు. ఉంగరం బాగుంది, నేను ఇలాంటిదే నా కూతురికి చేయించానయ్యా. ఎక్కడో పారేసింది కొంప తీసి నీకు దొరకలేదుగా. సరదాగా నానయ్యా, కానీ ఇది లేడీస్ ఉంగరం, మంచిది కాదు, లక్ రివర్స్ అవుద్ది. తీసే తీసే. ప్రేమా అంత మాత్రం ఉన్నాళ్ళే, కానీ జాగ్రత్త అయ్యా, వాళ్ళ నాన్నకి బ్యాక్గ్రౌండ్ ఉందనుకో, చెయ్యో కాలో తీసేస్తాడు. కాలో చెయ్యో డిసైడ్ చేసుకునే లోపు వాడి తల లేచిపోతే బాయ్. ఈడ నరకలి నా కూతురా, ఇంకేం ఒప్పుకుంటుంది సినిమా యాక్టర్ అవడానికి? ఒప్పుకోదు. అందరూ రండి, అందరూ వినండి.
ఇక్కడ డబ్బే సార్
దేవుడు నాకు ఎక్స్ట్రా పన్నిచ్చాడు గానీ ఎక్స్ట్రా తెలివి తాటలు ఇవ్వలేదు. ఇచ్చుంటే మీ మనసు అప్పుడే కనిపెట్టేసేవాడిని. కానీ అదృష్టం నాకు లేదు సార్. ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? ప్రతి అట్టమైన వేళకి నా కూతురు మీద ఎక్కడ సార్? నేను ఈయనంటే సార్, ఈయన బంగారం గోల్డ్ నేను ఆడినంటున్నాను సార్. ప్రేమ ప్రేమ అని నా కూతురు వెనక పడ్డాడే ఆడినంటున్నాడు. పేరు వెంకట్. ఆరడుగులు అందంగా ఉంటాడు, అదే ఆడితో ప్రాబ్లం.